రేపే సోమవారం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా మార్గశిర శుద్ శుద్ధ షష్ఠి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా జరుపుకుంటూ ఉంటారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల కుమారుడు కాబట్టి సోమవారంతో ఈ షష్ఠి కలిసి రావటం చాలా విశేషం మరి ఈ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రోజున ఏ ఆకుపైన దీపం వెలిగిస్తే అనంతకోటి దేవతల యొక్క అనుగ్రహంతో దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రకరకాల పేర్లుగా పిలుస్తూ ఉంటారు అయితే రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అంటే ఈ షష్ఠీ రోజున స్వామివారు సర్పరూపంలో దర్శనం ఇస్తాను అని భక్తులకు విన్నవించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి స్వామివారి వాహనం నిమలి స్వామివారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే స్వామివారి కోరిక మేరకు స్వామివారు ఈ రోజున సర్పరూపంలో దర్శనమిస్తారు ఈ రోజున ఎవరైతే అంటే ఈ షష్ఠీ రోజున ఎవరైతే పుట్టలో పాలు పోసి చలిమిడిని చిమ్మిలి వడపప్పు పానకాన్ని ఎవరైతే నైవేద్యంగా పెడతారో అలాంటి వారికి ఎన్ని దోషాలు ఉన్నా తొలగిస్తాను అని సాక్షాత్తు స్వామివారే వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే రేపు సోమవారంతో ఈ షష్ఠీ కలిసి రావటం మహా విశేషం సోమవారం అంటేనే పరమశివునికి చాలా ఇష్టం పరమశివుని మెడలో ఉండే సర్పం కూడా సోమవారం రోజు పూజ చేస్తే మురిసిపోతుంది అలానే సోమవారం రోజు శివుణ్ణి అభిషేకించిన శివ అభిషేకం శివ అర్చన చేసినా సరే ఎంతో మురిసిపోతారు పరమశివుడు అలానే పార్వతీదేవి అయితే రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలానే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనం కూడా పొందాలి అంటే రేపు సోమవారంతో కలిసి వచ్చిన ఈ షష్ఠి రోజున పరమశివుడిని అభిషేకించడంతో పాటు జంట నాగులని కూడా అభిషేకించాలి మీ దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళి ఎక్కడైతే జంట నాగులు ఉంటాయో ఆ జంట నాగులకి అభిషేకం చేయించి వడపప్పు చిమ్మిలి అలానే మనం బెల్లం నువ్వులు అలానే బియ్యం ఈ మూడు కూడా కలిపి నైవేద్యంగా పెట్టాలి దాంతోపాటు చలిమిడి అంటే స్వామివారికి మహాప్రీతికరం కాబట్టి చలిమిడిని కూడా నైవేద్యంగా పెట్టాలి అయితే ఆడవారు రేపు పుట్టలో ఎన్నో దరిద్ర బాధలు జాతక దోషాల నుండి విముక్తిని పొందుతారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠీ రోజున స్వామివారు సర్పరూపంలో దర్శనమిస్తారు కాబట్టి పుట్టలో స్వామివారు ఉంటారు ఆ రోజు ఆవుపాలను స్వచ్ఛమైన ఆవుపాలను పుట్టలో పోస్తే మన కోరికలు నెరవేరుతాయి తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు తొలగిపోతాయి ఎన్నో తరాల నుండి మనల్ని వేధిస్తున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము ఘోరమైనటువంటి సర్పదోషం కూడా తొలగిపోతుంది కుజదోషం రాహుదోషం ఇలాంటి రకరకాల దోషాల నుండి విముక్తిని పొందుతాము ఒకవేళ ఆ దోషాల మీకు ఉంటే ఏం జరుగుతుంది అంటే మీకు వివాహంలో ఆటంకాలు ఎదరవచ్చు విద్యాపరంగా సమస్యలు ఎదుర్కోవచ్చు ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అలానే వ్యాపారంలో ధన నష్టం జరగవచ్చు జనాకర్షణ ధనాకర్షణ లేక బాధపడవచ్చు అంతేకాదు చే చేతులారా వచ్చి చే జారించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాం అంటే ఏదైనా రావాల్సిన ధనం కావచ్చు రావాల్సిన ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒకటి చేతికి అందినట్టే ఇలా అంది అలా జారిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా మీకు సర్పదోషం ఉంది అని అర్థం ఇలా సర్పదోషం ఉంటే ప్రతీది కూడా చేయి జిక్కినట్టే జిక్కి చే జారిపోతూ ఉంటుంది రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ఇలాంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడాలి అంటే రేపు సోమవారం రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగించి పుట్టలో పాలన పోయింది చాలు ఒకవేళ పుట్ట అలానే ఏ గుడి జంట నాగులు మీకు అందుబాటులో లేని పక్షంలో మీరు ఇంట్లోనే వెండి పడగ విప్పిన పాము ఉంటే దానికి పూజ చేయండి ఒకవేళ వెండి పడగ విప్పిన పాము లేకపోయినా లేకపోయినా గోధుమ పిండితో నాగుపాముని ఐదు పడగలతో తయారు చేసి ఆ గోధుమ పిండి పాముకి పూజలు అభిషేకాలు జరిపించండి ఆ గోధుమ పిండి పాము దగ్గరే చలిమిడి వడపప్పు పానగంగా ఏదైనా సరే ఒకటి చిమ్మిలి ఇలా ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టి పూజించండి ఇలా పూజించిన తరువాత ఆ గోధుమపిండి పాము ఏదైతే ఉందో దానిని నీటిలో కరిగించి మీ తులసి కోటలో పోసేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో పోయండి ఇలా చేసినా మీకు గుడికి వెళ్ళి చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది మరి రేపు సోమవారంతో కలిసి వచ్చిన షష్ఠి ఏ ఆకుపైన దీపం వెలిగిస్తే శివ పార్వతులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అత్యంత ప్రీతికరంగా ఇష్టపడి వరాల వర్షాన్ని కురిపిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జిల్లేడు ఆకు అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం తెల్ల జిల్లేడు పూలు అన్నా కాయలు అన్న ఆకు అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి రేపు సోమవారంతో కలిసి వచ్చిన షష్ఠి రోజు ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని సేకరించండి ఆ ఆకుని ఇంటికి తెచ్చుకొని డస్టు అంటే దుమ్ము వంటివి లేకుండా క్లీన్ చేయండి నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచి ఆ ఆకుకి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టండి ఆ ఆకుని పరమశివుని ఫోటో ముందు పెట్టి కొన్ని అక్షంతలు వేసి దీపం వెలిగించండి రెండు మట్టి ప్రమిదలు ఒకటిగా చేసి వేసి అందులో నెయ్యి వేస్తే మంచిది నెయ్యి అందుబాటులో లేనివారు గనక మీరు అందులో నువ్వుల నూనెను కూడా వేయవచ్చు ఆ నువ్వుల నూనెను వేసి రెండు వత్తులు ఒకటిగా చేసి వేయాలి తరువాత దీపాన్ని వెలిగించి దీపం చుట్టూ కూడా పసుపు రంగు పూలతో అలంకరించాలి పసుపు రంగు పూలు లేకపోతే మీ దగ్గర ఏ రంగు పూలు ఉంటే ఆ రంగు పూలతో దీపాన్ని అలంకరించి పరమశివుణ్ణి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి శివ నామస్మరణ చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము దీపం నమస్తుతి అని కూడా పిలుస్తూ ఉంటాము దీపం సర్వపాప దుఃఖ నివారణ ఎందుకంటే దీ వెలిగించడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు మనలో ఉండే అజ్ఞానం అనే అంధకారం కూడా తొలగిపోయి విజ్ఞానం అనే వెలుగులోకి అడుగును పెడుతూ ఉంటాము దీపం వెలిగించిన ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపకాంతుల్లో ఏ దుష్ట శక్తి కూడా నిలవదు దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియా క్రిములు అన్నీ కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి దీపకాంతి ఇంటికి కలని తేవటమే కాదు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది దీపకాంతిల్లో మన ఇల్లు కలగా మారిపోతుంది కాంతివంతంతో లక్ష్మి కలతో వెలిగిపోతూ ఉంటుంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి అందులో ఐశ్వర్య దీపం అని ఇక రకరకాల సమస్యలను తొలగించే దీపాలు ఉంటాయి ఒక్కొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది అయితే రేపు సోమవారం షష్ఠి సందర్భంగా తెల్ల జిల్లేడు ఆకుపై దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని తీసుకొని వచ్చి ఈ రకంగా దీపాన్ని వెలిగించండి సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జ్యేష్టాదేవి మీ ఇంట్లో ఉన్న తక్షణం వెళ్ళిపోతుంది సకల దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు సర్వసంపదలు మీ సొంతం అవుతాయి సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అని